రేపటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర బృందం ఏపీలో పర్యటించబోతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఈ కేంద్ర బృందం 7గురు సభ్యుల బృందం పర్యటించబోతోంది. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద పై ఒక లేఖ రాశారు కేంద్రానికి ఆదుకోవాలని సహాయం చేయాలని. దీని మీద అసిస్ట్ చేయడానికి ఒక బృందాన్ని పంపిస్తోంది కేంద్రం. వీరు 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రితో భేటీ కాబోతూ ఉన్నారు. బయట విధి విధానాలు ఏంటి, ఏ విధంగా మీరు సర్వే చేయబోతూ ఉన్నారు, షెడ్యూల్ ఏంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్ర, పర్యటన షెడ్యూల్ ఏంటి, ఎట్లా అసెస్ చేయబోతూ ఉన్నారు? చక్రి, ఈ నెల 13 నుంచి 20 తారీఖు వరకు కూడా ఈ 4 జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో భారీ వర్షాలు వచ్చాయి. భారీ వర్షాలతో పాటు వరదల ముంచెత్తడంతో కన్నీవిని ఎరుగని నష్టం ఈ 4 రాయలసీమ జిల్లాలో జరిగినాయి. దాదాపు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిందే దాదాపు 6,54,000 రూపాయల నష్టం జరిగింది అనేది ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇంకా కొన్ని గ్రామాలకి కనెక్టివిటీ కూడా లేదు. ఆ గ్రామాలకు వెళ్లి రైతులను కలిసి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే కానీ వాస్తవ నష్టం జరగదు. దీనికి సంబంధించి నిన్న ప్రధానమంత్రికి అలాగే అమిత్ షాకు ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. తక్షణం 1,000 కోట్లు ఇవ్వండి, అలాగే ఈ వరద నష్టం అంచనాల కోసం కేంద్ర బృందాలను పంపండి, మమ్మల్ని ఆదుకోండి. కేంద్రం స్పందించింది, వెంటనే ఒక బృందాన్ని పంపుతోంది. 7గురు సభ్యులు గల బృందం రేపు చిత్తూరు నుంచి పర్యటన ప్రారంభిస్తోంది. రేపు మొత్తం 7గురు సభ్యులు ఒక బృందంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లుండి చిత్తూరుతో పాటు కడప జిల్లాలో ఈ బృందం వెళ్తుంది. తర్వాత నెల్లూరులో ఈ బృందం సభ్యులందరూ కూడా పర్యటిస్తారు. సోమవారం ఈ బృందం అంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలుస్తుంది. మొత్తానికి చూస్తే ఈ 4 జిల్లాల దాదాపు 145 మండలాల్లో దాదాపు 1,400 గ్రామాల్లో ఈ వరద ప్రభావానికి లోనయ్యాయి. దాదాపు 60 మందికి పైగా ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకా 20-25 మంది జాగ్రత్త లేకుండా పోయారు. వాళ్ళ ఆచూకీ కూడా ఇప్పటికీ తెలియట్లేదు. ఇప్పటికీ కూడా తిరుగుతుంటే ప్రాంతాల్లో నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయి. మళ్ళీ రేపటి నుంచి భారీ వర్షాలను భారత వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని ఇప్పుడు వరకు అంచనా వేసుకుంటే దానికి నష్టపరిహారంగా కేంద్రం నుంచి ఎంతో కొంత వస్తే రైతులను కానీ ఇతరత్ర నష్టపోయిన వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే అవసరం ఉంటుంది. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి విపత్తులు జరిగినా కూడా రాష్ట్రానికి జరిగిన నష్టానికి కేంద్రం ఇచ్చే దానికి కూడా భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు అడిగింది ప్రాథమిక అంచనా కింద. దీంట్లో ఎంత ఇస్తారో కూడా తెలియలేదు. అయితే కేంద్ర బృందం పర్యటించిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రాథమిక నివేదిక ఆధారం ఏంటంటే కేంద్రం స్పందించే అవకాశం ఉంది, ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మొత్తం అయితే మాత్రం నష్టపరిహారం కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేదు. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో కేంద్ర బృందం వచ్చి అంచనా వేసిన తర్వాత కొంత మేరకు పరిహారాన్ని ప్రకటిస్తే మాత్రం అది రైతులకు కానీ నష్టపోయిన ప్రజలకు కానీ ఇతోధికంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ బృందానికి ఈ బృందం ఏం అంచనాలు వేస్తుంది, ఏ పాటికి అంచనా వేస్తుంది కూడా ఇప్పుడు వరద బాధితులకి చాలా ఆశ కలిగించే విషయంగా మనం చెప్పుకోవచ్చు. చక్రి, సాధారణంగా ఇలా ఒక బృందం వచ్చి పర్యటించి అసెస్ చేసి ఇంత నష్టం జరిగింది అనేది చెప్తే కేంద్రం ఏ ప్రాతిపదిక మీద నష్టపరిహారం ఇస్తుంది? మొత్తం వేసిన పంట విస్తీర్ణం ఎలా జరిగింది, ఇళ్లకు డ్యామేజ్ ఎలా జరిగింది, రోడ్స్ కు డ్యామేజ్ ఎలా జరిగింది, ఇప్పటికే ఆయా శాఖలన్నీ కూడా ఒక అంచనా వేసాయి. ఇప్పుడు మనం విద్యుత్ శాఖ తీసుకుంటే 4 జిల్లాల్లో 15 కోట్ల మేర నష్టం జరిగిందని ఒక ప్రాథమిక అంచనా ఆ శాఖ వరకు ఇస్తున్నారు. అలాగే R&B శాఖ కొంత మేరకు అంచనాలు రూపొందించుకుంటుంది. అలాగే గ్రామీణ రోడ్లకు సంబంధించి జిల్లా పరిషత్తులు కొన్ని అంచనాలు రూపొందించుకుంటాయి. రైల్వేకి కూడా భారీగా నష్టం జరిగింది. రైల్వే వాళ్ళు కొంత మేరకు దాదాపు 1.8 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ దెబ్బతింది, దాన్ని వాళ్ళు పునరుద్ధరించుకున్నారు. అది దాని నష్టం కింద చూపినా చూపించకపోయినా కానీ మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సిన సహాయ సహకారాలన్నిటికి కూడా డబ్బు అవసరం అవుతుంది. మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో పంట ఎక్కడ చూసినా కూడా నేలలాడిపోయింది. మా పంట పొలాల్లోనే మొలకెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఎంతో కొంత ఆదుకునే విధంగా ఈ బృందం సూచిస్తుంది. అయితే సూచించిన మేరకు కేంద్రం నుంచి సహాయం అయితే వచ్చే అవకాశం ఎటు పరిస్థితుల్లో కూడా ఉండదు. గతంలో ఎప్పుడు కూడా జరిగిన నష్టాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిచయం చేసిన పరిస్థితి లేదు. ఎలా వీళ్ళని ఆదుకోవాలనే దానికి సంబంధించి ప్రభుత్వం
ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధి బృందాన్ని ఇక్కడ పంపుతుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అడిగిన 1000 కోట్లు కానీ అంచనా మాకు నష్టమైందన్న చెప్తున్న 6000 కోట్లు కానీ ఇచ్చే పరిస్థితి ఉండదు. 200 కోట్లు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్ర.